Hi friends, welcome back to Sridharmania YouTube channel. So, maamulga manam lunch chesthe enta aitadi friends? Manam general ga lunch chesthe enta aitadi? 50 rupayalu 60 rupayalu. Ante levels bat untayi. Tinetollaku 50 nunchi kotla varaku kuda unnayi. Telusa kotla varaka? Nijamena? Kotla enti? Maa ante 500. Okka okkariki enta adento? Kaani ee roju cheppoye vishayam entante మీకు ఆల్రెడీ థంబ్నేల్లో చూసుంటారు, వారెన్ బఫెట్, అత్యంత ధనవంతుల్లో ఒకరైనటువంటి వారెన్ బఫెట్, ఆయనతో లంచ్ చేయాలంటే అక్షరాల 24 కోట్లు. నిజమే, మీ గుండె పదింతలు ఎక్కువ కొట్టుకున్నా ఇది మాత్రం నిజం. స్టోరీలోకి కంప్లీట్గా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూడండి, షార్ట్లో చెప్పేస్తాను, మంచిగా అర్థమవుతుంది. ఎట్లా ఆ 24 కోట్లు పెట్టి ఆయన్ని ఎందుకు లంచ్కి అరేంజ్ చేయ పిలుస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూడండి. సో మీకే అర్థమవుతుంది. సో నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ మాత్రం చెప్పాను కదా గుద్ది గుద్ది పడేసేయండి, బ్లూ కలర్ అయిపోవాలా. అండ్ వీడియో మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది లైక్ చేయట్లేదు, చూసి లైక్ చేయట్లేదు. సో అది మీరు లైక్ చేస్తేనే నేను ఏదైనా వీడియో చేయాలని నాకు అనిపిస్తుంది. సో మంచి మంచి టాపిక్స్ తీసుకొని వస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఛానల్లోకి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. వారెన్ బఫెట్ ప్రపంచ కుబేరుల్లో ఇతనొకరు. బఫెట్ లంచ్ ఖరీదు అక్షరాల 23 కోట్లు. మన లంచ్ ఖరీదు 23 రూపాయలు. సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ సంపన్నుల్లో దిగ్గజం ఆయన. సంపాదనలోనే కాదు సాయం చేయడంలోనూ ఆయన ముందుంటారు. మనిషి గొప్పతనం అతని సంపాదనలో కాదు తన ఔదార్యంలో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న కలిగిన మహోన్నతుడు వారెన్ బఫెట్. ఆయన పేరు వినగానే అందరిలో ఒక రకమైన ఉద్విగ్నత పేరుకుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అయితే వారెన్ బఫెట్ పేరు వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆయనతో కలిసి బోధనం చేసే అవకాశాన్ని కోట్లు వెచ్చించి మరీ కొనుక్కుంటారు. వేలం పాట ద్వారా ఆ ఛాన్స్ దక్కించుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు పోటీ పడుతున్నారు. ప్రపంచ కుబేరులంతా బఫెట్తో కలిసి లంచ్ చేయడం కోసం కోట్లు కుమ్మరిస్తున్నారంటేనే ఓ కారణం ఉంది. బఫెట్తో భోజనం చేసే సమయంలో వ్యాపారాలను అభివృద్ధికి అవసరమైన రహస్య సూత్రాలను పంచుకుంటారట. గతంలో ఆయనతో లంచ్ చేసిన ఎంతోమంది వ్యాపార దిగ్గజాలు ప్రస్తుతం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నారు. అందుకోసమే వారెన్ బఫెట్తో లంచ్ అనగానే సంపన్న వర్గాల వారందరూ కూడా ఆసక్తి చూపుతుంటారు. లంచ్ చేసేందుకు ప్రత్యేకంగా వేలం పాట నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. కలలు కనడం వేరు, వాటిని సాకారం నిజం చేసుకోవడం వేరు. చాలామంది స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదిస్తున్నట్లుగా కలలు కంటారు, వాటిని సాకారం చేసుకునేందుకు అవసరమైన కృషి ఏమాత్రం చేయరు. బఫెట్ మాత్రం తనదైన స్టైల్లో స్టాక్ మార్కెట్ని లొంగదీసుకొని 1000 కోట్లు సంపాదించి ప్రపంచ సంపన్నుల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆయన స్టాక్ మార్కెట్లో అనుసరిస్తున్న వ్యూహాలేంటి, ఎటువంటి షేర్లను ఎన్నుకుంటే లాభాలు గడించవచ్చు అనే ప్రశ్నలకు బఫెట్తో కలిసి లంచ్ చేసే ఛాన్స్ దక్కించుకునే వారికి మాత్రమే సమాధానాలు దొరుకుతాయి. సమాధానాలు తెలుసుకున్న వారు అపర కుబేరులైనట్లే. అంతేకాదు, ఆయనతో భోజనం చేసేందుకు ఎంత మొత్తం వెచ్చించారో అంతకు 10 రెట్లు సంపాదించేందుకు వారెన్ బఫెట్ అందించే వ్యాపార మెలకువలు ట్రిక్స్ ఉపయోగపడతాయని వారు గట్టిగా నమ్ముతారు. వేలం పాట ఎందుకంటే వారెన్ బఫెట్కి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పవర్ లంచ్ పేరుతో గత 20 ఏండ్లుగా నిర్వహిస్తున్నది. వేలం ద్వారా వచ్చిన బఫెట్ మొత్తాన్ని దాతృత్వ సంస్థ గైడ్ ఫౌండేషన్కి కేటాయించనున్నారు. అయితే ఈ సంస్థ ద్వారా అనాథలు, నిరుపేదలు వారికి అవసరమైన సేవలను అందించేందుకు ఖర్చు చేస్తుంటారు. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దీని ద్వారా గ్లెడ్ ఫౌండేషన్కి $30 మిలియన్, అంటే మన రూపాయల్లో 2800 కోట్లు వచ్చాయి.
అసలు విశేషం ఏంటంటే వేలంపాటలో గెలిచిన వాళ్ళు వారితో పాటు మరో 7 వ్యక్తులను కూడా బఫెట్తో భోజనం చేయించవచ్చు. ఈ ఏడాది వేలం 17,47,000 ప్రారంభమైంది. ఇప్పటికే 23 కోట్లకు చేరుకున్నది. బిడ్డింగ్ ముగిసే వరకు ఎంత వెళ్తుందో వేచి చూడాలి. 2018లో జరిగిన పవర్ లంచ్ వేలం ₹22 కోట్లు కాగా 2012లో ఓ వ్యక్తి 24 కోట్లు చెల్లించి బఫెట్తో కలిసి భోజనం చేశాడు. మరో విశేషం ఏమిటంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్ అయిన స్మిత్ అండ్ వోలెన్స్కి స్టీక్ హౌజ్లో లంచ్ ఏర్పాటు చేయించాడట. జ్ఞానాన్ని చక్రవడ్డీలాగా భావిస్తాడు వారెన్ బఫెట్. ప్రపంచ ధనికుల జాబితాలోనే అగ్రస్థానంలో ఉన్న వారెన్ బఫెట్ చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆనాడు సేల్స్మెన్ పేపర్ బాయ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఈనాడు ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన 11 ఏళ్ల ప్రాయంలోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. 16 ఏళ్ల వయసులోనే వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టి 36 లక్షలకు పైగా సంపాదించారు. పెట్టుబడి రంగంలోని విజయ రహస్యాలను తెలుసుకున్నారు. అత్యంత చిన్న వయసులోనే ఆ రంగంలో రాణించారు. తెలివితేటలుంటే ప్రపంచంలో డబ్బు సాధించడం కంటే మరొక సులువైన పని లేదని నిరూపించాడు వారెన్ బఫెట్. 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ తన జీవన శైలిలో ఎటువంటి మార్పు లేకుండా 40 సంవత్సరాల నుంచి ఎలా గడుపుతున్నాడో ఈరోజు కూడా అలాగే గడుపుతున్నాడు. రోజులో 80% సమయాన్ని పుస్తకాలకు చదవడానికే కేటాయిస్తున్నట్టు తెలుపుతాడు. స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్తాపత్రికలు వీక్లీ మంత్లీ వంటి రోజుకు 500 పేజీలకు పైన చదువుతుంటాడట. ఎక్కువగా చదవడం వల్ల జ్ఞానం చక్రవడ్డీలా పెరుగుతోందని భావిస్తుంటాడు వారెన్ బఫెట్. అందుకోసమే వారెన్ బఫెట్ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఇది ఫ్రెండ్స్ విజయ రహస్యాలంటే. ప్రతి ఒక్కడి విజయం వరకు ఎన్నో కష్టాలుంటాయి. కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, డబ్బు సంపాదించేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసారో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మంచి విషయం చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో ముందుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ కంటెంట్ చూసారు కదా ఫ్రెండ్స్, వారెన్ బఫెట్ యొక్క లంచ్ ఎందుకంత కాస్ట్లీగా ఆయనతో తినడానికి ముందుకొస్తారు అనేది. సో ఏదైనా బిజినెస్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.